Hi friends, welcome to Nizam Vantalu. Iroju restaurant style lo prawns biryani ela tayar cheyalo chuddamma friends. Mari inta spicy ga inta tasty ga unde ee biryani nenu meeku parichayam cheyalante telusu kada friends. Please subscribe my YouTube channel. Subscribe chesin tarvata bell icon ni click cheyatam matram assal marchipokandi. Okay na friends? Mari late cheyakunda fatafat start chesiddam. Mundugu vachesi ఆనియన్ ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాని తీసుకోవాలి, ఎర్రగా ఉండే టమాటాని, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వీటిని ముందుగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ తీసుకోవాలండి. రొయ్యల్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా సాల్ట్, అంటే ఈ ప్రాన్స్కి సరిపడినంత సాల్ట్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ కాస్త మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రైస్ చూద్దామండి. ఈ రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో నేను 3 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్, ఇండియా గేట్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను నేను. ఈ 3 గ్లాస్ యాడ్ చేసిన తర్వాత వాటర్ ఇందులో యాడ్ చేసేసి ఒక 1/2 అవర్ ముందే మనం నానపెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుకు వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది బిర్యానీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ని మనం ముందే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. మీరు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే బిర్యానీలో ఇది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బాండి తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులో గరం మసాలా మొత్తం మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే మనకి చెక్క, లవంగ, నెక్స్ట్ వచ్చేసి ఇలాచి, మనకి బిర్యానీకి ఏదైతే మనం యాడ్ చేస్తామో అవన్నీ ఇందులో ఆయిల్లో ముందుగా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ని ఇదే విధంగా పొడుగ్గా మనం కట్. ఇప్పుడు ఈ ఆనియన్ని తెలుసు కదా ఫ్రెండ్స్, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ వస్తేనే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. బిర్యానీ అనే కాదండి, ఏ కర్రీకైనా గోల్డ్ కలర్లో కంపల్సరీ రావాలి ఆనియన్. ఇప్పుడు ఆనియన్ గోల్డ్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అది కూడా ఫ్రెష్ది, అప్పటికప్పుడు నూరింది అల్లం వెల్లుల్లి పేస్ట్నే యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాస్త మనం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాని ఇందులో యాడ్ చేయాలి. టమాటా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎర్రగా ఉండాలి. 3 లేదా 4 టమాటా యాడ్ చేసుకోండి. దీంతోపాటు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇదే విధంగా మనం ఆయిల్లో కాస్త మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసి టమాటా ఎర్రదేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కాస్త మనకి టమాటా అనేది ఉడకాలి కదండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొద్ది కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే కాస్త మనకి ఉడకనివ్వాలి, అంటే కాస్త టమాటా అనేది మెత్తగైన తర్వాత అప్పుడు ఇందులోకి మనం అన్ని మసాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేశాను నేను. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంతోపాటు కారపొడి యాడ్ చేసుకోవాలి. కాస్త కారపొడి ఎక్కువగా యాడ్ చేసుకోండి, స్పైసీగా ఉంటే మనకి బిర్యానీ అనేది రెడ్గా మంచిగా చక్క కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కూడా తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది. సో కారపొడి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీంతోపాటు వచ్చేసి మనం కసూరి మేతి కంపల్సరీ యాడ్ చేయాలండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. కాస్త ఆయిల్ అనేది కాస్త చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పెద్ద సైజు గిన్నె కాబట్టి మనకి ఆయిల్ కాస్త తక్కువ కనిపిస్తుంది ఎంత ఎక్కువ వేసినా. నెక్స్ట్ వచ్చేసి దీంతోపాటు కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ కంపల్సరీగా యాడ్ చేయండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు దీన్ని కూడా ఇదే విధంగా 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా చక్కగా మనం కలిపేసుకోవాలి, ఎందుకంటే నేను ఆయిల్ కాస్త చూసి ఎందుకు వేసుకోమన్నానంటే మనం ఘీ కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఆయిల్ కాస్త మీరు సరిపడినంత యాడ్ చేసుకో. ఈ విధంగా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఆ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత వీటిని మనం కాస్త ఉడకనివ్వాలండి. 70% ప్రాన్స్ అనేవి ఉడకాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కర్డ్లోనే ఇదే వాటర్లో మనకి ఈ రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఇందులో సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదండి దీన్ని మనం 70% ఉడకనివ్వాలి ఈ రొయ్యల్ని. సో మనకి చూసారు కదా ఆయిల్ కూడా చూడండి ఎంత చక్కగా మనకి స్పైసీగా కనిపిస్తుంది, పైకి కూడా ఆయిల్ వచ్చింది కదా. సో మనకి ఈ రొయ్యలు అనేవి 70% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త మనం పక్కన పెట్టేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులో మనం షాజీరా యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, దీంతోపాటు కొద్ది పుదీనా యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ దీంతోనే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఉప్పు సరిపడినంత, అంటే ఈ రైస్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా లవంగాలు 2 లేదా 3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేయటం వల్ల మనకి ఈ రైస్లో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ వాటర్ చక్కగా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఈ ఫ్లేవర్ మొత్తం మనకి రైస్లోకి వస్తుందండి. చూసారు కదా వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్, రైస్ బాగా ఉడకాలి. అది కూడా ఏంటంటే ఫస్ట్ మనం యాడ్ చేసిన రైస్, అంటే ఆ అడుగు భాగంలో యాడ్ చేసే రైస్ మినిమం 50% ఉడకాలండి. చూసారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాం కదా, దీన్ని మనం 50% ఉడికిన రైస్నే యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది కాస్త పచ్చిగా ఉండాలన్నమాట. ఈ విధంగా పచ్చిగా ఉందనుకోండి మనకు కరెక్ట్గా సరిగ్గా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు పైన యాడ్ చేసే రైస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే 90% ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత రైస్ని పైన వచ్చేసి కొద్ది కొత్తిమీర, పుదీనా, కొద్ది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు నెయ్యి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. మర్చిపోకండి ఫ్రెండ్స్, నెయ్యి ఉంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని దీని మీద యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చేయటం వల్ల బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్తో వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మూత మనం క్లోజ్ చేసేసి కాస్త సిమ్లో మనం అది కూడా పెనం మీద పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఎప్పుడైనా మనం పెనం మీదనే పెట్టాలి. ఈ విధంగా సిమ్లో పెట్టేసి పైన బరువు ఉన్నది పెట్టేయాలి. అది ఒక 1/2 అవర్లో మనకి ప్రిపేర్ అయిపోతుందండి, నేను చూపిస్తాను. సో మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. సో మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మనం చూసేద్దామండి బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా మనకి ఎంత రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా వచ్చింది కదండి. సో మరి నేను చెప్పిన ఈ సింపుల్ స్టెప్స్తో మీరు ఫాలో అయ్యి ఈ బిర్యానీ ఇప్పుడే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.